ఏపీలో పోలీసుల పనితీరుపై సంతృప్తికరంగా లేదన్న హైకోర్టు రాష్ట్రంలో 99% మంది హెల్మెట్ ధరించడం లేదని, చీఫ్ జస్టిస్ హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని గతంలో ఆదేశించినట్లు హైకోర్టు తెలిపింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకుని పోలీసులు ఈ కేసును విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసను 2-వీలర్స్ హెల్మెట్ ధరించకపోవడాన్ని స్వయంగా గమనించామన్న చీఫ్ జస్టిస్ హెల్మెట్ ధరించని వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం. రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎన్ని చలానాలు వేశారు, ఎన్ని లైసెన్సులు రద్దు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ ప్రమాదాల్లో ఎంతమంది మరణించారు, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీలను ఆదేశించింది హైకోర్టు. ఏపీలో 2-వీలర్స్ వాళ్లు హెల్మెట్ ధరించడం లేదని చెప్పి హైకోర్టు సీరియస్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి అబ్దుల్ రజాక్ లైవ్ లో అందిస్తారు. రజాక్ చెప్పండి, ఏపీ హైకోర్టు చాలా సీరియస్ అయింది, మేము వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీసులు ఎలాంటి రియాక్షన్ తీసుకోవట్లేదు, హెల్మెట్స్ ధరించిన వాడికి ఎలాంటి చలానాలు వేశారు, ఎలాంటి కేసులు నమోదు చేశారు అనే విషయం కూడా చాలా పర్టికులర్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది, అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ భవన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు గతంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అన్న నిబంధనను తీసుకొచ్చింది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా దీనికి సంబంధించిన అమలవుతున్నట్టు దాఖలాలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. దీనికి సంబంధించి గౌరవ హైకోర్టు ప్రధాన చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో, హైకోర్టు చీఫ్ జస్టిస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మీద కానివ్వండి, హోంశాఖకు సంబంధించిన చీఫ్ సెక్రటరీ మీద, చీఫ్ సెక్రటరీకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్కి సంబంధించిన అమలు ఎలాగుంది, హెల్మెట్ ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా వాహన చోదకులు ఎందుకు హెల్మెట్ ధరించడం లేదు, దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర హోంశాఖకు సంబంధించిన చీఫ్ సెక్రటరీ మీద గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీరియస్ అయినట్లు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గతంలో గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ హెల్మెట్ తప్పనిసరి అని చెప్పేసి మనకి హెల్మెట్ తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది, కానీ దానికి సంబంధించిన ఆదేశాలు ఎక్కడ అమలైన దాఖలాలు అయితే కనిపించడం లేదు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని చెప్పేసి నిబంధన ఉంది, అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 99% మంది ఎక్కడ హెల్మెట్ ధరించడం లేదు. గౌరవ హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో, అతడు మేము స్వయంగా పరిశీలించాము, మేము స్వయంగా చూశాము, కానీ ఎక్కడ దీనికి సంబంధించిన వాహన చోదకులు శిరస్త్రాణం అంటే హెల్మెట్ ధరించిన దాఖలాలు అయితే ఎందుకు కనిపించడం లేదు. మేము ఆదేశాలు ఇచ్చాము, మేము ఉత్తర్వులు ఇచ్చాము, ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు హెల్మెట్ ధరించడం లేదు అని చెప్పేసి గౌరవ హైకోర్టు సీరియస్ అయినట్లు మనకి తెలుస్తుంది. మరి ముఖ్యంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక వ్యాఖ్య, గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ అనేది చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ తాము ఆదేశాలు, తాము ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా, ఇచ్చిన తర్వాత ఎన్ని కేసులు రాశారు, ఎన్ని ఫైన్లు వేశారు, హెల్మెట్ లేకుండా ఎంతమంది చనిపోయారు, అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీకి, హోంశాఖ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే శిరస్త్రాణం హెల్మెట్ ఏదైతే ఉందో, హెల్మెట్ వాహన చోదకులు హెల్మెట్ ధరించాలి, హెల్మెట్ ధరించడం వల్ల వారికి కలిగే ఉపయోగాలు ఏంటి, హెల్మెట్ ధరించకపోవడం వల్ల వారికి ఎటువంటి నష్టం కలుగుతుంది, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయని దాని మీద విస్తృతంగా ప్రచారం చేయమని కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ దానిపై విస్తృత ప్రచారం అనేది ఎక్కడ కనిపించని పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ 2022లో ద్విచక్ర వాహనాల ప్రమాదాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 3703 మంది మృతి చెందారని, హెల్మెట్ ధరించని కారణంగా అందులో 3042 మంది చనిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా ఎవరైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎవరైతే న్యాయవాది దాఖలు చేశారో, న్యాయవాది
తాండవ యోగేష్ ఏదైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ ఏదైతే దాఖలు చేశారో ఈ సందర్భంగా వారు గౌరవ హైకోర్టుకి కూడా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఏదైతే ద్విచక్ర వాహనాల వల్ల ఏదైతే యాక్సిడెంట్ సంబంధించాయో దాంట్లో 80-90% మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళు కేవలం హెల్మెట్లు లేకుండానే చనిపోయారని చెప్పేసి ఆయన గౌరవ హైకోర్టుకు విన్నవించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ కేసు విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపిస్తూ 2023 ఆగస్టు నాటికి 69,161 చలనాలను విధించామని పేర్కొన్నారు. చలనాలు చెల్లించకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. సీసీటీవీలు ఏర్పాటు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని కూడా తెలిపారు. వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే విషయంపై ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏదైతే తాము ఏదైతే హెల్మెట్ తప్పనిసరి అని తాము ఆదేశాలు జారీ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి అని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఈ వ్యవహారంపై ఈ విషయంపై ఎందుకు పనిచేయడం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా 90% మంది ఎవరు హెల్మెట్లు ధరించకుండా తిరుగుతున్నారు, హెల్మెట్లు ధరించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జరిగే యాక్సిడెంట్ 80% మంది కేవలం హెల్మెట్లు లేకుండా ప్రయాణం చేయడం వల్లే చనిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏదైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి మరియు కేంద్ర మనకి రాష్ట్ర హోంశాఖ చీఫ్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరితగతిన వారు దీనిపై ఒక సమగ్రమైన నివేదిక అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. మరియు ముఖ్యంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ తాము ఏదైతే ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఎంతమంది ఈ శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, మీరు ఎన్ని లైసెన్సులు హెల్మెట్ లేకపోవడం వల్ల మీరు ఎన్ని లైసెన్సులు క్యాన్సిల్ చేశారు, హెల్మెట్ లేకపోవడం వల్ల మీరు ఎంతమంది మీద కేసులు రాశారు, ఎన్ని చలాన్లు విధించారు, మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మీద కేంద్ర హోంశాఖకు సంబంధించి చీఫ్ సెక్రటరీ మీద గౌరవ హైకోర్టు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2-వీలర్స్ వాడడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఏదైతే పొద్దునే లేవగానే తమ ఉరుకులు పరుకుల జీవితం అనేది ఉంటుందో తమ పొట్ట చేత పట్టుకొని 2-వీలర్స్ మీద వాళ్ళు ఉద్యోగానికి కానివ్వండి ఆఫీసులకు కానివ్వండి వెళ్ళడం జరుగుతుంది. సో హెల్మెట్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతు దానివల్ల వాళ్ళకి ఎటువంటి నష్టం వాటిల్లుతుందనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ వారు దాని మీద అవగాహన కల్పించాలి. మనకి బయట స్క్రీన్స్ పెట్టి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కానివ్వండి, లేకపోతే సినిమా హాళ్ళలో కానివ్వండి, ప్రతి చోట హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అవగాహన కల్పించాలి బాధ్యత ఉంది. ప్రస్తుతం అబ్దుల్ ఈ హెల్మెట్స్ ధరించే దాని గురించి మహా న్యూస్ కూడా అప్పట్లో మనం డ్రైవ్ కూడా చేశాము. 2-వీలర్స్ వాళ్ళని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్పారు, ఇక్కడ దగ్గరలోనే ఉన్నది హెల్మెట్ పెట్టుకుంటాము, రేపటి నుంచి పెట్టుకుంటాము అని ఇలా రకరకాలుగా అక్కడ ప్రయాణికులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఒక అవగాహన వచ్చి వాళ్ళు హెల్మెట్స్ ధరిస్తారు అని చెప్పి మనం అనుకోవచ్చా? ప్రస్తుతం ఏంటంటే గతంలో మనం ఏదైతే మహాన్యూ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం అనేది ఏదైతే నిర్వహించామో ఆ డ్రైవ్ కార్యక్రమంలో ఎవరైతే వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది, వాళ్ళు రకరకాల కారణాలు కూడా మనకి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత హెల్మెట్లకు సంబంధించిన ఏదైతే నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖ వారు కఠినతరం చేస్తే తప్ప వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ కొనుక్కున్నారు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర హెల్మెట్ అనేది ఉంది, కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే పోలీసింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, రేపటి నుండి హెల్మెట్కి సంబంధించిన నిబంధన ఉంటుంది, లేకపోతే మీ మీద ఫైన్లు వేయడం జరుగుతుంది, ఫైన్లు రాయడం జరుగుతుంది, లేకపోతే మీ మీద చలాన్లు వేయడం జరుగుతుందని ఏదైతే ఉందో ఈ విస్తృత ప్రచారం పోలీసు వారు ప్రజల్లో తీసుకెళ్ళడానికి విఫలమయ్యారని చెప్పేసి కూడా ఇందులో ఒక సంఘటన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ పోలీసులు మీరు కనుక హెల్మెట్లు లేకపోతే మీ మీద చలాన్లు వేస్తాం ఫైన్లు వేస్తాం అనే నిబంధన ఏదైతే ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్తే నేటికి ప్రజలు హెల్మెట్లు పెట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి మనకు కనబడే ఉండేది. ప్రస్తుతం ఇప్పటికైనా సరే పోలీసు వ్యవస్థ ఏదైతే ట్రాఫిక్ పోలీసు గౌరవ హైకోర్టు రాష్ట్ర డీజీపీకి హోంశాఖ చీఫ్ సెక్రటరీకి ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసి ఎక్కడైనా సరే పోలీస్ శాఖ మేల్కొని హెల్మెట్ని ఏదైతే గౌరవ హైకోర్టు ఖచ్చితంగా హెల్మెట్కి సంబంధించిన నిబంధన ఏదైతే ఉందో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని చెప్పేసి గౌరవ హైకోర్టు ఏదైతే చెప్పిందో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికైనా సరే మేల్కొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఏదైతే హెల్మెట్కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, హెల్మెట్ ధరించకపోతే మీకు ఇటువంటి ఇబ్బంది జరుగుతాయి, ఇటువంటి నష్టం వాటిల్లో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి
ప్రజల్ని అవగాహన పరచాల్సిన, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఏదైతే ఉందో అది కేవలం పోలీస్ శాఖ పైన ఉంది. కానీ పోలీస్ శాఖ వారు వీటిని దేనిని కూడా పట్టించుకోకుండా కేవలం ప్రజలు ఏదైతే చెప్తా ఉన్నారో, ప్రజలు మనం ఇక్కడ రావడానికి ముందు కూడా ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలు ఏదైతే చెబుతా ఉన్నారో హెల్మెట్లు ఎందుకు ధరించడం లేదు అంటే, ప్రజలు ఏదైతే వారి సమాధానం ఏదైతే ఉందో హెల్మెట్ ధరించడం తీసుకొని వస్తూ ఉన్నారు, కానీ పోలీసు వారు ఎక్కడా పట్టించుకోవడం లేదు. కొంతమంది పోలీసు వారు అయితే వాళ్ళని పక్కకు పిలిచి ఫైన్లు, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వారు వాహన చోదకులను పక్కకు పిలిచి కొంతకాలం దాని మీద ఏదైతే ఉందో దాని మీద షో చేయడం, కేసులు రాయడం, చలాన్లు రాయడం, మళ్ళీ తర్వాత చేతులు దులుపుకోవడం, మళ్ళీ దాని తర్వాత కొంతమంది పోలీస్ శాఖ ట్రాఫిక్ పోలీసు వారు అయితే చాటుగా మూలగా నించొని ఎవరైతే వాహన చోదకులు వెళ్తూ ఉంటారో వారి టార్గెట్ మేరకు రోజుకి 20 ఫోటోలు, 25 ఫోటోలు, 30 ఫోటోలు, 50 ఫోటోలు తీసి వాళ్ళ మీద చలాన్లు రాయడం, వాళ్ళ మీద కేసులు రాయడం పోలీసు వ్యవస్థ, పోలీస్ శాఖ ఏదైతే ఉందో కేవలం దీనిపై మాత్రమే పనిచేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు కేసులు రాయాలి, చలాన్లు రాయాలి, కేసులు రాయాలి, దీని మీద అయితేనే పోలీస్ శాఖ పనిచేస్తుంది. కానీ హెల్మెట్ ధరించాలి, హెల్మెట్పై ప్రజల్లో అవగాహన కల్పించడం, హెల్మెట్ ధరించకపోతే ఇటువంటి నష్టం కలుగుతుందని చెప్పేసి ప్రజల్లో చెప్పడం, దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంటైర్ పోలీస్ శాఖ ఏదైతే ఉందో ఇందులో విఫలం చెందారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అబ్దుల్. స్టూడియో